చూడు చూడు చూడు. అందరికి నమస్కారం అండి. ఈ సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో బిఎస్పి మార్కెటింగ్ ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ వారి యొక్క షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నిజామాబాద్ రోడ్ మెయిన్ రోడ్ మీద ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభించుకున్నాము నియర్ టు బస్ స్టాండ్. ఈ జగిత్యాల పట్టణం మేము తెలియపరిచేది ఏంటంటే ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ వారి ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ని ఈ ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరూ, చుట్టుపక్కల మండల ప్రజలందరూ ఒకసారి మా షోరూమ్కి విజిట్ చేసి మా ప్రోడక్ట్స్ ఏంటో చూసి ఒకసారి వాడి చూడండి. వాడిన తర్వాత మీ ప్రోడక్ట్స్ని ఒక ప్రాముఖ్యత ఏంటో మీ సొంతంగా వాడి చూసి తెలుసుకోండి. ముఖ్యంగా ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ వచ్చేసి గత 20 సంవత్సరాలుగా ఉండి మనము సేవలు అందిస్తున్నామండి. మన ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ ఏంటంటే దంపుడు బియ్యం అనే ఒక కొత్త కాన్సెప్ట్ని, ఒక విధంగా చెప్పాలంటే చాలా పాత కాన్సెప్ట్ అండి. దంపుడు బియ్యం అనేది తాతలు, మన ముత్తాతలు, తండ్రులు అందరూ వాడిందండి. ఒకప్పుడు ఇలా దంచి మనం ధాన్యాన్ని దంచి బియ్యంగా మార్చుకొని మనం వాడేవాళ్ళం. అప్పుడు ఆరోగ్య సమస్యలు అనేది మనకి చాలా లేటుగా వచ్చేటివి. ఈరోజు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకే డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఎంటర్ అయిపోయింది ఆల్మోస్ట్గా. సో డయాబెటీస్ నియంత్రణలో మనమంతా పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఆరోగ్యం అనే ఒక స్పెషల్ కాన్సెప్ట్ని మనని రైస్లో కూడా ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దంపుడు బియ్యాన్ని మళ్ళీ ప్రజలందరికీ అందించే విధంగా కృషి చేస్తూ ఈ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు జగిత్యాల ప్రజలందరికీ ఇక్కడ ఈ షోరూమ్ ద్వారా అందించబడుతుందండి. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రెగ్యులర్ రైస్లో మనకి న్యూట్రిషస్ వాల్యూస్ కావాల్సినంత ఉండవండి. ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఫైబర్ చాలా బాగుంటుందండి. ఫైబర్ ఉండడం వల్ల డయాబెటిక్ నియంత్రణలో ఇది చాలా సహకరిస్తుంది. అలాగే ఇందులో ప్రోటీన్, కావాల్సినంత ప్రోటీన్ ఉంటుందండి. డాక్టర్స్ కూడా మనకు చెప్తారు డైలీ కంపల్సరీ మనం ప్రోటీన్ తినాలని. ఇందులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ వల్ల కూడా మనకి ఎంతో హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్, కొన్ని వైటమిన్స్ ఉంటాయండి, B1, B3, B5, B6 ఇవి ఉంటాయండి. దీనివల్ల కూడా మనకి కంటికి సంబంధించినటువంటి ఎన్నో ఉపయోగాలు ఈ రైస్ తినడం వల్ల ఉంటాయండి. ఏంటంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మృదుగా ఉంటుంది, మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ బ్రౌన్ రైస్ లాగా ఉండదండి. ఈ రైస్లో మీరు ప్రతి ఐటెం చేసుకోవచ్చు. పులిహోర చేసుకోవచ్చు, దద్దు రంజన్ చేసుకోవచ్చు, సీటన్నం చేసుకోవచ్చు. వైట్ రైస్తో ఏవేవైతే మీరు చేస్తారో ఆల్మోస్ట్ అన్ని పదార్థాలు ఈ రైస్తో చేసుకోవచ్చు. సో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ ఈ రైస్ తినొచ్చు అండి. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీరు పిల్లలకి బాక్స్ పెట్టించినప్పటికీ ఇది మధ్యాహ్నం సాయంత్రం కూడా మీకు హాట్ అవ్వాలండి. చాలా మృదుగా ఉంటుంది. ఇదే కాకుండా మనం ఎక్స్క్లూజివ్ డయాబెటిక్ పేషెంట్స్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి బియ్యం తీసుకొచ్చామండి. ఇది డయాబెటిక్ స్పెషల్. దీనిలో న్యూట్రిషస్ వాల్యూస్ దీనికన్నా ఎక్కువ ఉంటాయండి. స్వచ్ఛంగా 1.5 ఇయర్ ఓల్డ్, ఇది 1 ఇయర్ ఓల్డ్ స్వచ్ఛమైన పాత బియ్యం అండి. ఇది 1.5 ఇయర్ ఓల్డ్ స్వచ్ఛమైన పాత బియ్యం. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కొంటే బంగారం కొత్తదే కొనాలి, బియ్యం మాత్రం పాతవే కొనాలని చెప్పేవాళ్ళు.